ఫస్ట్ ఫోటోలు దిగి తర్వాత లంచ్ చేద్దామని నేను కాదు కాదు ముందు తిన్నాకనే ఫోటోలు దిగుదామని మా ఫ్రెండ్స్ అరే తిండి ఎప్పుడైనా తినొచ్చు ఫోటోలు దిగితే ఒక పని అయిపోతుందని ఎంత మొత్తుకున్నా నీ ఫోటోస్ అల్లా లేట్ అయితే టమాటా వెరైటీలు అయిపోతాయని నా కండ్లు తెరిపించిండ్రు ఏం అట్లా చూస్తుర్రు మీకు కావాలి నా చెప్పుకుంటారు టమాటా కూర టమాటా వేపుడు టమాటా సారు టమాటా తొక్కు టమాటా పప్పు టమాటా కూర బా ఏ ఉంటాయో కదా అగో టమాటా దుకాణం పెట్టి రాయని అనుకుంటారా అవు టమాటా దుకాణం ఉన్నదే నిమ్మల ఉన్నది ఏం రేట్లవి ఏం కథ అది ఉత్తపుడైనా పోయినప్పుడైనా దావతైనా ఇంకేదైనా టమాటా వాసన లేదు అసలు నడవదా గంత తక్కువ టమాటలు టమాటాలు ఎప్పుడు చూసినా అందుకే పైస వనికి రానడా ఉంటే ఏం రా టమాటా గాని పిలుస్తారు కానీ ఇప్పుడు మార్కెట్ లోనే మలసుకపండి ఇల్లు దాటి రమ్మంటే ఇగిలిస్తుంది టమాట టమాటా కొనే తట్టు లేదు టమాటా తినే తట్టు లేదు అని పాటలు వాడిపిస్తున్నది మొన్నటి ఉన్నదాక వందకు ఐదారు కిలో టమాటాలు వస్తే ఇప్పుడు కిలో టమాటా రేటు నూట రూపాయలు మార్కెట్ లో వారం డబుల్ ట్రిబుల్ రేట్లు పెరిగి చికెన్ ను సిడాయించి మటన్ ను పటాయిస్తున్న టమాటా ఇక ఇదే ఛాన్స్ అనుకుని టమాటా బోకరగా నడిమిట్ల రేట్లు పెంచి టమాటాను ఇంకింత దూరం చేస్తున్నారు ఏ గ్రేడ్ టమాటా కిలో నూట ఆరు రూపాయలకి నూట ఇరవై నాలుగు రూపాయలు బి గ్రేడ్ టమాటా ఎనభై ఆరు రూపాయలకెళ్ళి నూట ఐదు రూపాయలు ఇలా ఒక బాక్స్ రేటు ఏడు వేల వంద రూపాయల కాంచి పదివేల దాకా వల్కిందంటే టమాటా ఎంత తక్కువ టమాటా మీద ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక నినమూర దాకా అగ్వక్ దొరికి ఇప్పుడు అగ్గిపిరమైన టమాటాను చూసి కామన్ జనాలు కంగు తింటున్నారు ఇలా ఏం కూరండి పుసుక్కున్న టమాటా అని చెప్పి అనుకోరి అబ్బా మీరు ఎంత రిచ్చో అని ఆట ఇక సోషల్ మీడియాలో అయితే సీజనల్ కవితలు రాసే ఉల్లిగడ్డ బ్యాచ్ ఇప్పుడు టమాటా మీదకి మళ్ళీ టమాటాను ఎర్ర గాలి వాతలు పెడుతున్నారు రోల్స్ రీల్స్ స్టోరీస్ అని కొసరి కొసరి టమాటాను పొడిచ్చి ఊరు తెప్పిస్తున్నారు అయితే టమాటా రేటు లేక రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా పడేసి రైతు దివాలా తీసి పంటను కాల్చేసినప్పుడు ఈ టమాటా రాతలు టమాటా కూతలు ఎందుకు పోయలేదని అంటే మన ఆ మాట అని ఈ మాట అని సూపర్ మార్కెట్ అని అడ్డగోలుగా ఎంత రేట్ వస్తే అంత రేట్ పెట్టుకుంటాం గానీ కాయ కష్టం చేసే రైతుకు పది పైసలు ఎక్కిస్తే కల్లడి పోతాము నిజంగానే మార్కెట్ లో నూట ఇరవై రూపాయల టమాటా ధర భోకర్గాలకి కాకుండా డైరెక్ట్ రైతు జేబుల్నే పడితే రైతు కష్టం తెలిసిన మనం వ్యతిరేకిస్తాం ఈ పెరిగే రేట్లు గాలు పెంచేటివి కాకుండా రైతుల కారణే పెడితే మస్తు సంతోషం ఏమో టమాటాలు లేదో కానీ ఎప్పుడు టమాటా ఆగిపోయి మన ప్లేట్లకో ఎప్పుడొచ్చి పడుతుందో పోయి పానం ఒక్క తీరే గుంతున్నది